ఈరోజు మిర్యాలగూడ పట్టణం బాపూజీ నగర్ లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అమృత్ కింద మంజూరైన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మరియు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ నాగలక్ష్మి భార్గవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 50% కేంద్రం, 30% రాష్ట్ర ప్రభుత్వం, మరో 20% యుఎల్బి ద్వారా 90 లక్షల వ్యయంతో 500 కిలోలీటర్ల నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మించడానికి ఈ రోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ ట్యాంకు ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ట్యాంకు నిర్మాణ అనంతరం ఏ ఆడబిడ్డ నీళ్ల కోసం బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు రావాల్సిన అవసరం లేదన్నారు.